వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవుని వాక్యాన్ని శ్రవించడానికి, శ్రవించిన వాక్యాన్ని జీవితంలో భద్రపరచుకోవటానికి, ఆచరించడానికి, జీవించడానికి వచ్చిన ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, 19వ శతాబ్దంలో లావోస్ అనే ప్రాంతం అమెరికాలో బాగా వెనుకబడిన ప్రాంతం. ప్రజలు అనేక రకాలుగా బాధపడేవారు, రోగాలతోనూ, దీర్ఘకాలిక వ్యాధులతోనూ. అదేవిధంగా వారి యొక్క జీవన పరిస్థితి బాగవక, కుటుంబ జీవితాలు సరిగ్గా గడవక ప్రజానికమంతా బాధపడుతూ ఉండేది. ఈ యొక్క ప్రజానికానికి సేవ చేద్దామని టోమ్ డాలీ అనే వ్యక్తి 10వ తరగతి ముగించుకోగానే డాక్టర్ చదువుదామని అనుకున్నాడు. కానీ పరిస్థితుల రీత్యా ఈయనకి వేరే ప్రొఫెషన్ తీసుకోవాల్సి వచ్చింది జీవితంలో. కానీ మనసుకు నచ్చిన పని ప్రజలకు సేవ చేయటం, ఆ పని ఏనాడైతే అనుకున్నాడు చిన్ననాటిది, ఆ పని అలాగే మనసులో ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత ఆయన యొక్క పనిలో అంతగా సంతోషంగా లేడు. తిరిగి ఆయన మళ్ళా వచ్చి ఆ యొక్క ప్రాంతంలో నివసించి ప్రజలకు సేవ చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తరువాత కొంతకాలం గడిచిందో లేదో ఆయన క్యాన్సర్ వ్యాధికి గురవ్వటం జరిగిందన్నమాట. ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి ఒకవైపు బాధ పెడుతున్నా, శారీరకంగా మనసు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాడు ఆయన. ఆయన అనుకున్నాడు, దేవుడు నాయందు ఉంటే గనక, నాయందు విశ్వాసం ఉంది కనుక నేను ఈ ప్రజలకు సేవ చేస్తానని మనసులో అనుకున్నాడు ఆయన. ఆయన 1956లో మరణించకు ముందు ఆయన అనేక సందర్భాల్లో ఆ యొక్క పట్టణ ప్రాంత ప్రజలు, అదేవిధంగా చిన్నారులకి తన సందేశాన్ని ఇచ్చాడు. మీలో గనక ఎవరైనా సరే సేవాతత్పరత భావం గనక మీలో ఉంటే గనక ఆ భావాన్ని వృద్ధి చేసుకోండి, ఆ భావానికి నీరు పోయండి, ఆ భావానికి మీరు లోనుకండి. ఎందుకంటే ఇది దేవుని పిలుపు. దేవుడు మన ద్వారా ఆయన మనకి రక్షణ కల్పిస్తాడు అని ప్రజలకి ఆయన సందేశాలను గ్రహించాడు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లితిరు సభ మనందరితో కలిసి ఇది వేద వ్యాపక ఆదివార మహోత్సవాన్ని జరుపుకుంటుంది. అంటే శుభవార్త ప్రచారం చేయవలసిన దినం ఆసన్నమైనది అని మనందరం కూడా సువార్తను ప్రకటించాలి, దేవునిలో జీవించాలి, దేవుని మనకు అనుగ్రహించిన విలువలను మన జీవితంలో ఇముడింపజేసుకోవాలని సువార్త చెబుతూ ఉంది. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే గనక, విశ్వాసులు కానిచో ప్రార్థన ఎలా చేస్తారు, సందేశం విననుచో ఎలా విశ్వసిస్తారు, బోధన చేయనుచో ఎలా వినగలరు, స్వార్థికులు పంపబడనిచో ఎలా సందేశం ఎలా చేరుతుందని పునీత పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. మనందరము కూడా విశ్వాస జీవితం జీవించాలి. మన విశ్వాసులు కానిచో మనం ఏ విధంగా స్వార్థను ప్రకటించగలం? ఈనాడు గనక మన కుటుంబాలు చూసుకున్నట్లయితే గనక, భార్యకి భర్త మీద విశ్వాసం ఉండదు, భర్తకి భార్య మీద విశ్వాసం ఉండదు, పిల్లలకు తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని కుటుంబం ఏ విధంగా దేవుని మీద విశ్వాసం కలుగుద్ది? విశ్వాస జీవితం ఎంతో ముఖ్యమైనది ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరుల. ఆ యొక్క విశ్వాస జీవితం మనకి పునాది లాంటిది. ఈ పునాది లేకపోతే గనక కుటుంబ వ్యవస్థ దెబ్బతింటది, సమాజం దెబ్బతింటది. విశ్వాసం అవసరం మనకి. రెండవది, సందేశం విననుచో ఎలా విశ్వసింపగలరు అని చెప్తున్నారు. క్రీస్తు కనుక మనలో జీవించకపోతే గనక మనం సందేశం ఎలా ఇవ్వగలం? క్రీస్తు యొక్క విలువలు మనలో లేకపోతే కనుక మనం ఎలా ఆ యొక్క విలువలను ప్రజలకు ఇవ్వగలం? క్రీస్తు మనలో జీవిస్తేనే, మనం క్రీస్తులో జీవిస్తేనే ఆ సందేశాన్ని ప్రజలకు ఇవ్వటం జరుగుద్ది అన్నమాట. బోధన చేయాలి. బోధన చేయాలంటే గనక పవిత్రాత్మ మన మీద రావాలి. ఆ విధంగా రావాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం మన కుటుంబాలకు ఎంతో అవసరం. కాబట్టి ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, అటువంటి విలువలు కలిగిన జీవితం, విశ్వాస జీవితం జీవించాలని. అలా జీవించకపోతే కనుక క్రీస్తు మనలో లేడు, మనం క్రీస్తులో లేమని సువార్త మనకి ప్రకటిస్తూ ఉంది. విశ్వాసం మనకి మనల్ని ఉద్వేగభరితులను చేస్తుంది. విశ్వాసం మనల్ని శక్తివంతులను చేస్తుంది. ఎందుకంటే పునీత పౌలు గారు
అధికారులతో కలిసి పునీత్ స్టీఫెన్ గారిని చంపటానికి కుట్రపన్నిన వ్యక్తి. తన వంతు రాయి వేసిన వాడు. అదేవిధంగా తన చంపటానికి వెనుకాడలేదు. ఒకే ఒక్కనాడు ఆయనకి ఆయన ఒక నేలకు ఒరిగాడు. క్రీస్తు అనగానే ఆమడ దూరం పరిగెత్తేవాడు, క్రైస్తవులు అనగానే హింసించేవాడు, వేధించేవాడు. అటువంటి క్రైస్తవులకి వ్యతిరేకమైన వ్యక్తి ఒక్కసారి నేలకొరిగాడు. నేలకొరిగింది ఆయన ఆలోచన విధానంలో, నేలకొరిగింది ఆయన యొక్క గర్వంలో, నేలకొరిగింది ఆయన యొక్క పాపంలో. పునీత్ పౌలు గారు అలా నేలకొరిగిన వ్యక్తి ఒక్కసారిగా శక్తివంతుడిగా లేచాడు. బలముతోనూ పవిత్రాత్మతోనూ నిండు విశ్వాసంతోనూ ముందుకు వచ్చాడు. క్రీస్తుని ప్రేమించాడు. క్రీస్తుని తన హృదయం మీద వేసుకుని ప్రజానికానికి ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ క్రీస్తుని చాటి చెప్పాడు. ఒక గొప్ప మిషనరీ. ఈనాడు మనకి ఈ బాధ్యత మనం అందరి మీద ఉంది. బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క క్రీస్తుని అందించడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క పనుల ద్వారా, మన యొక్క వాక్కు ద్వారా, మన యొక్క క్రియల ద్వారా క్రీస్తుని మనం ప్రజలకు అందించగలం. అదేవిధంగా థామస్ గారు, ఎందుకంటే విశ్వాస జీవితం గురించి ఆలోచించేటప్పుడు కంపల్సరీగా మనకి థామస్ గారు మనకు గుర్తొస్తారు. ఒకే ఒక్కసారి అవిశ్వాసి కాక విశ్వాసివే జీవింపమని క్రీస్తు ప్రభు సెలవించాడు. సెలవిచ్చాడో లేదో మొదటి సెంచురీలోనే ఆయన మన యొక్క భూమి మీద తన పాదాన్ని మోపాడు, విశ్వాసాన్ని చాటి చెప్పాడు, క్రీస్తు వెలుగును మనకు అనుగ్రహించాడు. ఈనాడు మనం ఇంతమంది క్రైస్తవులు జీవిస్తున్నామంటే ఆయన అలాంటి పునీతులు, వేదసాక్షులు మనకు అందించిన భిక్ష. కాబట్టి ఎటువంటి భిక్ష తీసుకున్న మనం, మనకి మన మీద కూడా బాధ్యత ఉంది. ఈ బాధ్యత వాళ్ళదిగా మాత్రమే కాదు, మనం కూడా క్రీస్తుని ప్రజలకు అందించాలి. సువిశేష పట్టణంలో మనం మత్తయి గారు రాసిన సువార్త 28:16-20 చూసినట్లయితే కనుక సువార్త ప్రచారం గురించి నొక్కి వక్కానిస్తుంది. సువార్త ప్రచారం మనందరం చేయాలని. రెండవది జ్ఞాన స్నానమస్కాలి పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అదేవిధంగా ఆత్మల రక్షణకే మనమందరం కూడా పాటుపడాలి అని ఈ మూడు సందేశాలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఏ విధంగా మనం సువార్తను ప్రకటిస్తాం? మొదటిగా మనం దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని మనం భావించాలి. ద కాల్ ఆఫ్ గాడ్. మన దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలిచాడు అని విశ్వసించాలి. అవిశ్వాసం లేనప్పుడు కనుక మనం ఏ పని చేయలేమన్నమాట. అది మొదటి మెట్టు అన్నమాట మనకి. మోషే ప్రవక్త తన మామైన ఇత్రో దగ్గర గొర్రెలు మేపుతున్నాడు. ఆయన హోరేబు కొండ దగ్గరకు వెళ్ళేసరికి పదమండుతూ ఉంటుంది. ఈ పదమండేటప్పుడు ఆయన 4 అడుగులు ముందుకు వేస్తాడు. ఏం జరుగుతుంది? మన అదేం కాలిపోవట్లేదని. 4 అడుగులు వేస్తాడు లేదో దేవుని స్వరం వినపడుతుంది, మోషే మోషే. అంతే, జీవితం అనేక మార్పులు జరిగినాయి అన్నమాట. అని ఏమంటున్నా అంటే, నా ప్రజలు ఐగుప్తు దేశంలో ఎంతో బాధపడుతున్నారు, కాబట్టి నా ప్రజల్ని బయటికి తీసుకురావాలి అని దేవుడు మాట్లాడాడు. ఆయన చెప్పేది ఏంటంటే, నాకు నాలుక తడబడబడుద్ది, నేను మాట్లాడలేను అని సెలవిస్తున్నాడు. ఏనాడైతే దేవుని మీద విశ్వాసం చూపించాడో మోషే ప్రవక్త, ఒక్కసారిగా అద్భుతాలు జరిగినాయి ఆయన జీవితంలో. ఒక గొప్ప ప్రవక్తగా మారాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా క్రీస్తు ప్రభు అటువంటి శక్తిని మనకు అనుగ్రహించాడు స్వార్థను ప్రకటించడానికి. రెండవది, మనకి ప్రార్థనా జీవితం ఎంతో అవసరం. స్వార్థ ప్రకటించాలి అంటే మన యొక్క జీవితాల్లో ప్రార్థనా జీవితం అవసరం. మన కుటుంబాల్లో అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం. మన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉదయం లేకగానే వాళ్ళు ప్రార్థన చేసుకుని వారి యొక్క దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. ప్రార్థనా జీవితం పిల్లలకి, అదే కాకుండా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి అవసరం అన్నమాట. సెంట్ థెరిస్ ఆఫ్ చైల్డ్ జీసస్, ఆమె ఎప్పుడు కూడా కాన్వెంట్ నుంచి బయటికి రాలేదు. ఆమె నివసిస్తున్న గృహం నుంచి ఏనాడు బయటికి రాలేదు. అయినా సరే ఆమె మిషనరీస్కి ఒక పాలక పునీతురాలిగా అయింది. ఎలా అయింది? ఆమె ప్రార్థన ద్వారా ఆమె మిషనరీస్కి పాలక పునీతురాలయ్యారు. ఆమె ప్రార్థించింది, ఆత్మలు రక్షింపబడటానికి ఆమె కన్నీరు కార్చింది. మనం చూస్తూ ఉంటాం, మన పిల్గ్రిమేజ్ సెంటర్స్లో కానీ, మన యొక్క గృహాల్లో కానీ, స్త్రీలు పురుషులు పిల్లలు చిన్నలు ప్రతి ఒక్కరు బాధ వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, ప్రభువా నా జీవితాన్ని బాగుపరచున్నాయనని. ప్రార్థనా జీవితం అవసరం అన్నమాట.
కుటుంబం గనక తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోయినా, తల్లిదండ్రులు బిడ్డలను ప్రార్థన జీవితంలో నడిపించకపోయినా, ఆ యొక్క కుటుంబం చిన్నాభిన్నమైపోద్ది. ప్రార్థన జీవితం మన కుటుంబాలకు ఎంతో అవసరం. మూడవది చూసినట్టయితే గనక క్రీస్తు ప్రేమని మనం చాటి చెప్పాలి. క్రీస్తు యొక్క ప్రేమని ఎలా చాటి చెప్తాం? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక సముద్రపు ఒడ్డున ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది. అప్పుడప్పుడు సముద్రపు ఒడ్డుకి ఏదో కొంత తీసుకో కలెక్ట్ చేస్తూ ఉంటుంది, వస్తుంది, కూర్చుంటుంది. ఈ యొక్క ముసలామి ఏం చేస్తుందని ఎవరికి తెలియదు. ఏమనుకుంటున్నారంటే పిచ్చిది అనుకుంటున్నారు. సముద్రపు ఒడ్డును తిరిగే ప్రతి వాడు, ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రి అనుకున్నారు ఏం పిచ్చిదని. కానీ ఆమె చేసే పని ఏంటంటే ఆ సముద్రపు ఒడ్డునున్న గాజు ముక్కలు వేరుతుంది, ఎదుటివారికి హాని కలుగుద్దని. క్రీస్తు ప్రేమ అనేది మనకి చాటి చెప్పాలి. మన యొక్క పనుల ద్వారా, మనం చేసే చిన్న చిన్న కార్యాల ద్వారా, అనేక సందర్భాల్లో మనం ప్రయాణం చేస్తుంటే కనుక, మనం చేసే పనులు కనుక మనం చెప్తూ ఉంటే ఎదుటి వాళ్ళకి మీరు క్రైస్తవులని ప్రశ్నిస్తూ ఉంటారు. మనం చేసే పనులను బట్టి మనల్ని గుర్తిస్తారు. క్రీస్తు ప్రేమను మనం చాటి చెప్పే వారికి మనం జీవించాలి. మన యొక్క నడత ద్వారా, మన యొక్క వాక్ ద్వారా, మన యొక్క క్రియల ద్వారా. అదేవిధంగా మానవత్వంతో నిండిన జీవితం జీవించాలి మనం. ఈ మధ్య కాలంలో హెచ్ఐవి వ్యాధితో బాధపడి ఒక పేషెంట్ మా యొక్క సెంటర్కి వచ్చాడు. ఈ బాధపడుతున్న వ్యక్తికి వెనకాల పెద్ద పుండు ఉంది, ఎవరూ ముట్టుకోలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీలో ఆయన వెళ్ళిన హాస్పిటల్ అంటూ లేదు. తిరిగి ఈ వ్యక్తి మా యొక్క హాస్పిటల్కి వచ్చాడు. ఈ మాంసాన్నంతా కోసి కొత్త శరీరం పాకించడానికి మనం గ్రహించాలి. కొత్త మాంసాన్ని పాకేటట్టు చేయాలి. ఈ యొక్క కుళ్ళిన మాంసం అంతా తీసివేసి ఒక వారం అయింది, ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. కొత్త శరీరం పాకటం మొదలైంది. ఆ కుళ్ళిపోయిందంతా తీసివేయటం జరిగింది. ఆశ్చర్యపోయారు అందరూ. ప్రేమని క్రైస్తవ సహోదరి సహోదరుల మానవత్వమైన జీవితం మనం జీవించాలి. ఆ మానవత్వంతో నిండిన జీవితం మనకు లేకపోతే గనక మనం ఎంత చేసిన వ్యర్థం అన్నమాట. ప్రతి ఒక్కరిలో కూడా దైవ స్వరూపం చూడాలి మనం. పునీత మతయ్య గారు రాసిన సువార్తలు 20వ అధ్యాయంలో చూస్తాం మనం. జైల్లో ఉన్నవాడు క్రీస్తు ప్రభువే, హాస్పిటల్లో ఉన్నవాడు క్రీస్తు ప్రభువే, రోగిగా ఉన్నవాడు క్రీస్తు ప్రభువే. ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు ముఖాన్ని, క్రీస్తు దర్శనం మనకి ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కనపడాలి. అదేవిధంగా పవిత్రాత్మ ప్రభావం మన మీద ఉండాలి. ఎందుకంటే పవిత్రాత్మ లేకపోతే గనక శిష్యులు ఒట్టివారు, శిష్యులు చేపలు పట్టుకునేవారు. పవిత్రాత్మ వచ్చింది. ఎప్పుడైతే పవిత్రాత్మ వాళ్ళ మీద ఏం చేసిందో వాళ్ళు బలవంతులు అయ్యారు. వారి యొక్క నమ్మకం నిజమైంది. సువార్తను ఎలుగెత్తి చాటారు. పవిత్రాత్మ గనక మన మీద రాకపోతే కనుక మనం ఏమి చేయలేము మన యొక్క జీవితాల్లో. కాబట్టి ప్రేమని క్రైస్తవ సహోదరి సహోదరులారా, అటువంటి జీవితాలు మనకి విశ్వాస జీవితం, నమ్మకమైన జీవితం, క్రీస్తులో జీవితం మనకి కావాలని, అటువంటి దీవెనలు మనకి అందించాలని ఆ దేవాదేవిని ప్రార్థిద్దాం. తలలు వంచి మౌనంగా ప్రార్థిద్దాం. కృపా మాడిన దేవ, ప్రేమ గల తండ్రి, ఈ యొక్క సమయం మాకు ఇచ్చినందుకు ప్రభా నీకు వేలాది వందనములు నాయన. ఈనాడు సువిశేషంలో మేము చూసేది మేమందరం కూడా సువార్తలో భాగస్థులుగా కావటానికి మీరు పిలుపునిస్తున్నారు ప్రభా. మేము విశ్వసించిన నిన్ను ప్రజలందరికీ కూడా మా యొక్క వాక్కు ద్వారా, క్రియల ద్వారా, మా యొక్క చేష్టల ద్వారా లోకానికి అందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభా. ఏ విధంగానైతే అపోస్తులని నీవు సిద్ధపరిచి పవిత్రాత్మను పంపి వాళ్ళని బలపరిచావో అదేవిధంగా మా మీద కూడా పంపినాయన. మేము ఒట్టి వారము మట్టి వారం ప్రభా. మా యొక్క తప్పులను క్షమించిన ఆయన మమ్మల్ని బలవంతులుగా చేసి నీ యొక్క స్వార్థను ప్రచారం చేయటానికి మమ్మల్ని ఉపయోగించుకోమని, మా యొక్క కుటుంబాలను ఆశీర్వదించమని, మా యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలేని వారు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరిని ఆశ్రదించి కాచి కాపాడునుగాక. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అమృతవాణి ఓ ప్రేమవాణి, ప్రేమవాణి అంకితమాయను
అందించు ప్రభు సువార్త నవరతం.